ప్రతి ఉద్యోగి ఒక మంచి మేనేజర్ కింద పనిచేయాలని కోరుకుంటాడు. అలాంటి ఒక ఉద్యోగి అసలు మంచి మేనేజర్ అంటే ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి వెతకడానికి బయలుదేరతాడు. కానీ అతనికి ఎక్కడా కూడా సరైన మేనేజర్ కనిపించలేదు. మంచిగా ఉన్న కొంతమంది మేనేజర్స్ ని చూశాడు, కానీ తన కింద ఉన్నవారు ఆ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు. మరికొంతమంది మేనేజర్స్ గంభీరంగా ఉన్నారు, బిజినెస్ ని బాగా నడిపించగలుగుతున్నారు, కానీ తన కింద ఉద్యోగులు అతన్ని అసహించుకుంటున్నారు. అసలు అతనికి మంచి మేనేజర్ కనిపించాడా లేదా అతని నుండి ఆ వ్యక్తి ఏ రహస్యాలు తెలుసుకున్నాడు అని తెలియాలంటే మీరంతా 1 మినిట్ మేనేజర్ అనే బుక్ ని చదవాలి. చేంజ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన హూ మూవ్డ్ మై చీజ్ అనే బుక్ రచయిత స్పెన్సర్ జాన్సన్ మరియు కిన్ బ్లాంచర్డ్ ఇద్దరూ కలిసి ఎఫెక్టివ్ మేనేజర్ ఎలా ఉండాలి అనే దాని గురించి రాసిన పుస్తకమే ద 1 మినిట్ మేనేజర్. ఎఫెక్టివ్ మేనేజర్ ఉపయోగించే టెక్నిక్స్ గురించి తెలియాలంటే వీడియోని చూడాల్సిందే. ద సర్చ్. ఆ ఉద్యోగి అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళగా అతనికి ఒక ఎఫెక్టివ్ మేనేజర్ గురించి తెలిసింది. అతని అపాయింట్మెంట్ కోసం కాల్ చేయగా ఆ మేనేజర్, నువ్వెప్పుడైనా నన్ను కలవచ్చు, కానీ బుధవారం 9 నుంచి 11 వరకు మాత్రం కుదరదు అని చెప్పాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి అతన్ని కలవడానికి వెళ్ళాడు. కలిశాడు. మీ గురించి కొంచెం వివరిస్తారా అని అడిగాడు. అప్పుడు మేనేజర్ ఒక్క మాటలో ఐఎమ్ ద 1 మినిట్ మేనేజర్ అని సమాధానమిచ్చాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, అదేంటి, నేనెప్పుడు వినలేదే, దీని గురించి కొంత డీటెయిల్గా చెప్తారా అని అడిగాడు. ఆ మేనేజర్ ఒక చిన్న నవ్వు నవ్వి, నన్ను నేను 1 మినిట్ మేనేజర్ అని ఎందుకు పిలుచుకుంటానంటే నా కింద ఉద్యోగుల ద్వారా నేను అతి తక్కువ సమయంలోనే మంచి రిజల్ట్స్ని తెప్పించగలను కాబట్టి అని తన లాజిక్ని వివరించాడు. వారితో నేను ప్రతి బుధవారం 9 నుంచి 11 వరకు కనెక్ట్ అయ్యి వారి సమస్యలను తెలుసుకొని వారి ప్రోగ్రెస్ని రివ్యూ చేసి వారికి సరైన ఫీడ్బ్యాక్ ఇస్తాను అని చెప్పాడు. నా మేనేజ్మెంట్ పద్ధతి గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలంటే నాకు రిపోర్ట్ చేసే వారితో మాట్లాడు, వారే నీకు నేను ఉపయోగించే 3 టూల్స్ ఏంటో చెప్తారు అని చెప్పి పంపిస్తాడు. ఒక మేనేజర్ లీడర్ అవ్వాలంటే అతనికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటో తెలియాలంటే జాన్ సి మ్యాక్స్వెల్ రాసిన ద 21 ఇండిస్పెన్సిబుల్ క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడర్ అనే పుస్తకాన్ని చదవాలి. ఇది చదివిన తర్వాత ఆ క్వాలిటీస్ ఏంటి, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయాలు మీకు అర్థమవుతాయి. దీని పూర్తి సమరీ వినాలంటే మీరు కుకు ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రపంచంలో మార్పు రావాలంటే ఆ మార్పు ముందు నీ నుండే మొదలవ్వాలి అని మహాత్మా గాంధీ అంటారు. మహాత్మా గాంధీ వంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క స్ఫూర్తిదాయకమైన కథలు వినడానికి కుకు ఎఫ్ఎం ఒక మంచి వేదిక. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కుకు ఎఫ్ఎం వారు మనకు ఒక అద్భుతమైన ఆఫర్ ని ఇస్తున్నారు. Freedom60 అనే కూపన్ కోడ్ ని ఉపయోగించి మంత్లీ సబ్స్క్రిప్షన్ లో 60% డిస్కౌంట్ పొంది కేవలం 39 రూపాయలతో 10,000 కంటే ఎక్కువ ఆడియో పుస్తకాలను కుకు ఎఫ్ఎం ద్వారా మీరు వినొచ్చు. ఈ ఆఫర్ కేవలం జనవరి 29 లోపు ఉపయోగించుకున్న వారికే వర్తిస్తుంది. ఎఫెక్టివ్ మేనేజర్ ఉపయోగించే 3 ఎఫెక్టివ్ టూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ టూల్, 1 మినిట్ గోల్స్. మేనేజర్ తన కింద ఉద్యోగులందరికీ 250 కంటే తక్కువ పదాలతో ఆ రోజు లేదా ఆ వారంలో పూర్తి చేయాల్సిన 3 నుంచి 6 గోల్స్ని రాయమని చెప్తాడు. అది చదవడానికి నిమిషం కన్నా ఎక్కువ సమయం పట్టకూడదు. దీన్నే 1 మినిట్ గోల్ సెట్టింగ్ అని పిలుస్తారు. 80% ఫలితాలు కేవలం 20% గోల్స్ని పూర్తి చేయడం వల్లే వస్తాయి అని ఎఫెక్టివ్ మేనేజర్ నమ్ముతాడు. అవి రాసిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ తాను ఏం చెయ్యాలో, ఎలాంటి ఫలితాలను తీసుకురావాలి అనే ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. ఆ గోల్ని సాధించే క్రమంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే వాటిని మేనేజర్కు వివరించాలి. అప్పుడు ఆ మేనేజర్ ఆ సమస్యని డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా ఆ ఉద్యోగి తనంతట తానే ఆ సమస్యని పరిష్కరించుకునేలా దారి చూపాలి. ఆ విధంగా ఉద్యోగులు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు ఇతరుల సహాయం లేకుండా పరిష్కరించుకోగలుగుతారు. సెకండ్ టూల్, 1 మినిట్ ప్రైసింగ్. ఎఫెక్టివ్ మేనేజర్ తన కింద వారిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఆ మాట అన్నప్పుడు కొంతమందికి సందేహం రావచ్చు, తరచూ మనల్ని గమనిస్తే మనల్ని అవమానించినట్టే కదా అని. గమనించడం అనేది 2 రకాలుగా ఉంటుంది. 1, చేసే పనిలో తప్పులు గమనించటం. 2, చేసే పనిలో మంచిని కనిపెట్టడం. ఎక్కువ శాతం మంది తప్పుల మీదే దృష్టి పెడతారు, కానీ ఎఫెక్టివ్ మేనేజర్
ఎక్కడ చిన్న మంచి జరిగినా దాన్ని పట్టుకొని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఎల్లప్పుడూ తన కింద వారి పనుల్ని గమనిస్తాడు. ఈ పుస్తకంలో రచయిత ప్రతి మేనేజర్కి ఇచ్చే సలహా క్యాచ్ దెమ్ డూయింగ్ రైట్, అంటే వారి మంచిని పట్టుకోండి అని. ఎందుకంటే మంచిని పట్టుకున్నప్పుడు మాత్రమే వారిని పొగిడి ప్రోత్సహించగలం కాబట్టి. ఉద్యోగులను పొగడడానికి నిమిషం కన్నా ఎక్కువ సమయం పట్టదు. అలా ఎప్పటికప్పుడు వారికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందించినప్పుడు సంవత్సరం చివరిలో వచ్చే యాన్యువల్ రివ్యూ వరకు ఏ ఉద్యోగి కూడా వేచి ఉండాల్సిన అవసరం రాదు. ప్రతి మేనేజర్ 1 మినిట్ ప్రైజింగ్ ని ఉపయోగించాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఉద్యోగికి వారు ఎలా పనిచేస్తున్నారో ఫీడ్బ్యాక్ ఇస్తానని ముందే చెప్పాలి. ఎక్కడ మంచి కనిపిస్తే అక్కడే వారిని అభినందించాలి. వారు చేసిన మంచి పనిని హైలైట్ చేసి చెప్పాలి. వారు చేసిన మంచి పనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా చెప్పి ఆ పని సంస్థకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చెప్పాలి. వారిని మరిన్ని మంచి పనులు చేయమని ప్రోత్సహించాలి. మీ సపోర్ట్ ఎప్పుడు వారికి ఉంటుందని వారు ఫీల్ అయ్యేలా భుజం తట్టాలి. థర్డ్ టూల్, 1 మినిట్ రిప్రిమాండ్స్. ఎఫెక్టివ్ మేనేజర్ చేయాల్సిన 3వ పని మందలించడం. అది కూడా తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పును గురించి మాత్రమే ఉద్యోగిని మందలించాలి. కొంతమంది తప్పులన్నింటిని నోట్ చేసుకుని ఒకేసారి వ్యక్తుల మీద మాటల దాడి చేస్తారు. వారి క్యారెక్టర్ ని తప్పుపడతారు, ఉద్యోగం నుంచి తీసేస్తారు. కానీ నిజమైన మేనేజర్ కేవలం ఆ తప్పును మాత్రమే ఖండించి దాన్ని మళ్లీ పునరావృతం అవ్వకుండా చేస్తాడు. ఇక్కడ ఎఫెక్టివ్ మేనేజర్ మరొక పని కూడా చేస్తాడు. తన మందలింపులో చిన్న పొగడ్తను కూడా జోడిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగి ఏదైనా ప్రెజెంటేషన్ సరిగా చేయకపోతే మేనేజర్ ఇలా అనొచ్చు, నన్ను క్షమించు, ఈ ప్రెజెంటేషన్ సరిగ్గా లేదు, నెక్స్ట్ టైం బాగా చేస్తానని నాకు మాటివ్వు. నువ్వు బాగా చేస్తావని తెలుసు, చాలా సార్లు చేసావు కూడా, దానికంటే ఇంకొంచెం బెటర్గా చేస్తావని అనుకుంటున్నాను అని నొప్పించకుండా తను చెప్పాలనుకున్నది మేనేజర్ కన్వే చేయాలి. ముందు మందలించి తర్వాత మంచిగా చెప్పడం ఏంటి అనే దానికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది. ఒక రాజ్యంలో రాజు ప్రజలకి బహుమతులివ్వడం, శిక్షించడం రెండు పనులను విడగొట్టాలి అనుకున్నాడు. తన మంత్రితో మాట్లాడి కొన్ని రోజులు ప్రజలందరినీ, నువ్వు శిక్షించు, నేను వారికి బహుమతులు ఇచ్చే పని చూసుకుంటాను అని చెప్పాడు. మంత్రి రాజు చెప్పినట్టుగానే తప్పు చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాడు. రాజు అందరికీ బహుమతులు పంచిపెట్టి అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. కానీ అందరూ ఆ రాజు చెప్పిన పనులు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అందుకని రాజు మళ్లీ తన కర్తవ్యాలను మార్చుకుందామని మంత్రితో చెప్పాడు. ఈసారి మంత్రి బహుమతులు పంచగా రాజు శిక్షించడం మొదలుపెట్టాడు. ప్రజలంతా మంత్రిని మంచివాడిగా భావించారు. రాజుకి ఏదో అయింది, అతను మారిపోయాడు, ఈ రాజు మాకొద్దు అని చెప్పి మంత్రినే తమ రాజుగా ఎన్నుకున్నారు. అందుకే ముందు మందలించాలి, తర్వాత మెత్తగా చెప్పాలి, అప్పుడే అందరూ చెప్పిన మాట వింటారు. సో ఇక్కడ ఎఫెక్టివ్ మేనేజర్ చెయ్యాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి ఉద్యోగికి వారు ఎలా పనిచేస్తున్నారో ఫీడ్బ్యాక్ ఇస్తానని ముందే చెప్పాలి. తప్పు కనిపించిన వెంటనే తమ వద్దకెళ్లి మీరు చేస్తున్నది తప్పు అని నిర్మోహమాటంగా చెప్పాలి. వారు చేసిన తప్పుని క్షుణ్ణంగా వివరించాలి. ఆ తప్పు వల్ల జరిగే నష్టాన్ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. తమపై నమ్మకం ఉందని, మరోసారి ఆ తప్పును వారు రిపీట్ చేయరు అని మీరు నమ్ముతున్నట్లు వారిని ప్రోత్సహించాలి. దీనివల్ల తమపై ఎటువంటి చెడు అభిప్రాయం ఉండదనే విషయాన్ని చెప్పాలి. తాము కనిపించినప్పుడల్లా ఆ తప్పు గురించి మాట్లాడకుండా ఉండాలి. అప్పుడే మీరు ద 1 మినిట్ మేనేజర్ అవ్వగలరు. సో ఫ్రెండ్స్, ఇదే ద 1 మినిట్ మేనేజర్ బుక్ సమరీ. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ ని రివైజ్ చేద్దాం. ప్రతి మేనేజర్ ఎఫెక్టివ్ మేనేజర్ అవ్వాలంటే ఈ 3 టూల్స్ ని ఉపయోగించాలి. అవేంటంటే 1 మినిట్ గోల్స్, చిన్న చిన్న 1 మినిట్ గోల్స్ ని సెట్ చేసుకునేలా చేసి వాటిని 1 మినిట్ లో రివ్యూ చేయాలి. 1 మినిట్ ప్రైజింగ్, రివ్యూ చేసిన తర్వాత వారు గుర్తించిన మంచి విషయాన్ని చెప్పి ప్రోత్సహించాలి. 1 మినిట్ రిప్రిమాండ్స్, ఏదైనా తప్పులు కనిపెట్టినప్పుడు అక్కడికక్కడే వారిని నొప్పించకుండా మందలించి మరోసారి ఆ తప్పు చేయకుండా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫో ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.